బ్లాక్ హోల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఈరోజు మన వీడియో మనుషుల మధ్యలో స్వార్థం ఎక్కువయ్యి ఆవేశాలు ఎక్కువయ్యి కొట్లాట్లు జరుగుతూ ఉంటాయి అంతేకాదు ఈ భూప్రపంచంలోని ప్రతి జీవిలో ఈ ఆవేశంతో కొట్లాట్లు జరుగుతూనే ఉంటాయి అలాంటి కొట్లాట్లు జంతువుల మధ్య జరిగితే ఎంత విచిత్రంగా ఎంత విడ్డూరంగా ఉంటాయో మీరే చూడండి చాలా ఫన్నీగా కామెడీగా ఉంటుంది అలాగే వాటికి సీరియస్గా ఉంటుంది ఆ వీడియోని చూసి ఆనందించండి థ్యాంక్స్ టు యూ బ్లాక్ హోల్ ఛానల్ మీరు ఇక్కడ చూస్తున్న ఈ చిన్న పురుగు పేరు పల్లెటూర్లలో గొల్లబామ అంటారు ఇంగ్లీష్లో మ్యాంటీస్ అంటారు ఈ మ్యాంటీస్ అనేవి వాటికన్నా పది రెట్లు ఫవర్ గల జంతువుల్ని అటాక్ చేసి వాటి ఆహారంగా మార్చుకోగలిగే శక్తి వీటికి ఉంది ఇకపోతే కుందేళ్ళు వీటి మధ్య బాగా కోపం వస్తే ఇవి రెండు కలబడి కేవలం మూతులు పైన మూతులు పైన మాత్రమే కొట్టుకుంటాయి అందుకేనేమో మన పెద్దవాళ్ళు కోపం వచ్చినప్పుడు మూతి మీద కొడతాను మూతి పళ్ళు రాలిపోతాయి అంటూ ఉంటారు అందుకేనేమో ఇలా చేస్తున్నాయి కాకి ఎలుక ఈ కొట్లాట్లు కూడా మీరు ఇళ్ల దగ్గర చూసే ఉంటారు కుక్కలు మన ఇళ్ళ దగ్గర కుక్కలు ప్రతి జంతువుని గెలుకుతూ ఉంటాయి ఇక్కడ ఈ నాగుబావుని ఈ కుక్కలు ఎలా గెలుపుతున్నాయో చూడండి ఒక్కొక్కసారి సస్తాయని తెలుసు కూడా కుక్క కొమోడు అంటే ఉడుము అంటాము ఈ ఉడుము చాలా శక్తివంతమైంది అందుకే ఉడుము పట్టు పడతారు అంటారు కదా ఎన్ని కుక్కలైనా ఆ ఉడుము భయపడకుండా వాటిని ఎదిరిస్తుంది చూడండి అలాగే యానిమల్ సీక్రెట్స్ వాళ్ళు ఒక తేలుని ఒక కాళ్ళ జర్రిని ఒకే చోట వేసి బంధిస్తే వాటింటి మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయో చూడాలని ఇలా బంధించారు ఇప్పుడు ఆ జర్రి తేలు మీద అటాక్ చేసింది తేలు ఆ జర్రిని గట్టిగా తన కొండిలతో పట్టుకొని ఆ జర్రి తలను కొరికేసింది మెల్లిగా జర్రి చనిపోయింది ఇది అలాగే ఇక్కడ ఒక పురుగు ఒక పున్న తేలు అంటే తెల్లగా ఉంటుంది తేలు ఈ తేలు ఈ సాలిపురుగు కన్నా ఈ తేలు పదింతలు పెద్దది కానీ ఈ సాలి పురుగు ఆ తేలిని ఎలా బంధించి ఎలా చంపేస్తుందో మీరు చూడండి అలాగే ఈ సృష్టిలో ఉండే జీవరాశుల్లో చీమ కూడా తన బలంతో ఎంతో పెద్ద పురుగుని చంపేస్తూ ఉంటాయి ఇలాంటి కొట్లాట్లు చూస్తూ ఉన్నప్పుడు మనకి ఫన్నీగా కామెడీగా ఉంటుంది కానీ వాటికి మాత్రం చాలా సీరియస్గా ప్రాణానికి మీదకి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ గద్ద ఆ కుక్కని చూడండి ఎలా తరిమేస్తుందో ఎలా తన్నేస్తుందో అలాగే గద్ద కుందేలు ఈ గద్ద ఆ కుందేల్ని చంపాలని ఎంత ప్రయత్నించినా ఆ కుందేలు తన బాక్సింగ్తో ఆ గద్దని ఎదుర్కొంటూనే ఉంది కానీ ఎలాగైనా ఆ కుందేలు ఆ గద్దకి బలైపోవాల్సిందే